నమస్కారం, వెల్కమ్ టు సొసైటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హజ్వెల్ల యాత్రికుల ఎంపిక కార్యక్రమం చేపట్టిన మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూర్. రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీదుల వద్ద ఈద్గా పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు సిద్ధం. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందనకు వినతుల వెల్లువ. జమియతే ఉలమా ఆధ్వర్యంలో రంజాన్ తుఫాను అందజేసిన సంస్థ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్. వినతులకు తక్షణ పరిష్కారం అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. పట్టణంలోని సైబాబా నగర్ ప్రాంతంలోని కుబ్రా మసీద్ మరియు ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న మసీద్ కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఎన్నికలు. హజ్ పవిత్ర యాత్రకు వెళ్లేందుకు మైనారిటీ సంక్షేమ శాఖకు ముస్లిం సోదరుల నుండి 1416 దరఖాస్తులు ఆ శాఖ అధికారులు ఆన్లైన్లో స్వీకరించడం జరిగింది. ఈ మేరకు హజ్ వెళ్లే యాత్రికుల ఎంపిక కార్యక్రమాన్ని సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ గౌస్ లాజం, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ సెంట్రల్ హజ్ కమిటీ మార్గనిర్దేశకాల ఆధారంగా నేడు హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తులు స్వీకరించిన వాటిలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ పరిస్థితుల్లో హజ్ యాత్రకు వెళ్లలేకపోయామన్నారు. హజ్ కమిటీ వారు ఈరోజు కర్నూలులో మనకు హజ్కు వెళ్ళే యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాటరీ తీయడం జరిగింది. మరి ఈ లాటరీ తీయడానికి మనకు స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ గారు షేక్ గౌసమ్ లాజం గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఆయన సమక్షంలో నేను మరి నాతో పాటు ఎమ్మెల్యే కర్నూల్ గారు, ఎమ్మెల్సీ ఇసాక్ గారు, అలాగే మనకు హజ్ కమిటీ మెంబర్స్, ఉర్దూ అకాడమీ మెంబర్స్, అలాగే ఇక్కడికి వచ్చేసిన మనకు కర్నూల్ యొక్క మొత్తము చాలామంది ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో, అలాగే కర్నూలు చాలామంది వచ్చిన్నారు, వాళ్ళ సమక్షంలో మరి లాటరీ తీయడం జరిగింది. దీన్ని కుర్రా అంటారు. ఇది ఆన్లైన్ ద్వారా మనకు సెంట్రల్ హజ్ కమిటీ వారి మార్గనిర్దేశకాల ప్రకారము, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము ఆన్లైన్ ఇటు సెంట్రల్ హజ్ కమిటీ వారు ఇటు మేము కూర్చున్న తర్వాత 1400 అప్లికేషన్స్ మనకు వచ్చున్నాయి. టోటల్గా 1416, దాంట్లో 1201 లిస్ట్ మనకు ఏర్పాటు చేయడం మరి తీయడం జరిగింది. మిగతా 215 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఈసారి మనకు ఈ అవకాశం వీళ్ళందరికీ రావడము, ఈ 1201 మందికి నేను అభినందనలు చెప్తూ మొబారక్బాద్ చెప్తూ, అలాగే మిగతా 215 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా వారు నిరుత్సాహపడ పడిన అవసరం లేదు. ఎందుకంటే వారికి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది.
వీళ్ళతో పాటు మనకు వీళ్ళతో అకంపెనీ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారిని కూడా ఒక 6 మందిని మనకు తీయడం జరిగింది ఆ లాటరీ కూడా సో వీళ్ళందరూ కూడా మనకు ఏపీ స్టేట్ హెచ్ కమిటీ నుంచి ప్రభుత్వం ఇచ్చే మనకు సహాయం పొంది వీరు వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు ఆన్లైన్ డ్రా జరిగింది మీరందరూ చూశారు 1416 మంది అప్లికేషన్స్ వచ్చాయి మాకు ఈ 2022 హజ్ గాను మా రాష్ట్రం నుంచి ఇప్పుడు దాదాపు 1201 మందికి పర్మిషన్ వచ్చింది ఇంకా 2215 మంది ఏదైతే వెయిటింగ్ లిస్టులో ఉన్నారో వాళ్ళకు కూడా అంటే ఎక్కడన్నా వీరు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడన్నా కోటా మిగిలిపోతే ఆ కోటా మాకు అందేటట్లు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము రంజాన్ పవిత్ర మాసం అయినటువంటి ఆఖరి రోజు ఈ పవిత్రమైన రోజున ఇంకొక పవిత్రమైనటువంటి యాత్ర అంటే ముస్లింలకు విధిగా నిర్ణయించబడినటువంటి హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికుల కోసం ఈరోజు ఇందరి సమక్షంలో ఈ కర్నూలు జిల్లా అడిపడ్డున కలెక్టర్ కార్యాలయంలో మేము ఈరోజు ఈ డ్రా ఆన్లైన్ డ్రాను నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సర్వీస్ కోసం అంటే ఎవరి 150 మందికి ఒక సర్వీస్ మ్యాన్గా ఎంప్లాయీస్ను మనం ఇప్పుడే మీ ముందనే వాళ్ళను డ్రా తీయడం జరిగింది వాళ్ళలో కూడా ఒక 6 మందిని సెలెక్ట్ చేశాము ఇంకొక మంది వెయిటింగ్ లిస్టులో కూడా ఉంచామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ సోదరులకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు కర్నూలు నగరంలో హజ్కి వెళ్ళే యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి అలోకేషన్ అయిన కోటాలో దాదాపు 200 మంది ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి టిప్పు ఆన్లైన్ టిప్పు ప్రకారంగా తీయడం జరిగింది అలాగే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు ఫస్ట్ టైం మా కర్నూలులో మా కర్నూలు జిల్లా అత్యధిక ముస్లిం పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ఉన్న ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ ద హిస్టరీ మా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ గారు మరి హజ్ కమిటీ చైర్మన్ కౌసల్ ఆజమ్ గారు సహకారంతో ఈ కార్యక్రమము కర్నూలులో జరిగింది లేదంటే ఎప్పుడు హైదరాబాద్లో జరిగేది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వర్గానికి మేలు చేస్తుంది దాంట్లో ప్రత్యేకంగా మైనార్టీలకు ఈసారి హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఎవరైతే ఉన్నారో 3 లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు 60,000 రూపాయలు అలాగే 3 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు 30,000 రూపాయల వరకు ప్రభుత్వం తరపు నుంచి సహకారం అందిస్తున్నాము ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ద్వారా అర్జీదారుల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనసర్ జిలాని సామున్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్తో పాటుగా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య డిఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు స్పందన వినతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మొక్కుబడిగా అధికారులు సమస్యను పరిష్కరిస్తే అర్జీదారులు సంతృప్తి చెందక తిరిగి స్పందనకు వచ్చే అవకాశం ఉందన్నారు స్పందన కార్యక్రమానికి జిల్లా పరిధిలోని వివిధ మండలాల ప్రజలు సమస్యలను వినతుల ద్వారా కలెక్టర్కు తెలియజేశారు చేస్తున్నారు స్టేట్ వాళ్ళు సో వన్స్ ఎ గ్రీవెన్స్ ఇస్ దేర్ ది కన్సర్న్డ్ ఆఫీసర్ కంపల్సరీ హస్ టు గో ఫర్ ఎ ఫీల్డ్ విజిట్ హి హస్ టు క్లిక్ ఎ ఫోటో అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ ద ఆన్లైన్ అది కష్టంగా మనం చేయాలి అదేవిధంగా స్పందన ఇప్పుడు టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ మీ హార్ట్ అండ్ సోల్ ఈ ప్రోగ్రాంలో పెట్టాలి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లోజింగ్ ఇది బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్ళకూడదు ఇట్ షుడ్ బి క్లోజ్ దీనికోసం మీరు క్లోజ్ చేస్తే దట్ ఇస్ నాట్ కరెక్ట్ దట్ ఇస్ నాట్ ద ఇంటెన్షన్ మన ఉద్దేశం ఏంటంటే టైమ్లీ డిస్పోజల్ బట్ క్వాలిటీ డిస్పోజల్ కూడా చేయాలి వాళ్ళ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయాలి ఇఫ్ దే ఆర్ కమింగ్ టు యూ విత్ సమ్ ప్రాబ్లమ్ యూ హెవ్ టు ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ హెచ్ఓడి లెవెల్లో తహసీల్దార్ లెవెల్లో ఆర్డిఓ లెవెల్లో బై యూటిలైజింగ్ యువర్ పొజిషన్ ఈజీగా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు వేరే డిపార్ట్మెంట్స్తో మీ సబార్డినేట్ ఆఫీసర్స్తో
అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ యూ దెన్ ఇట్స్ అండర్స్టాండబుల్ బట్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్యాన్ బి సాల్వ్ అండ్ యూ షుడ్ ట్రై టు సాల్వ్ దెమ్ అట్ యువర్ ఎండ్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. స్పందన ఇస్ టాప్ ప్రయారిటీ. క్లియరింగ్ గ్రీవెన్సెస్ ఆన్ టైమ్ అండ్ ట్రైంగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పబ్లిక్ దట్ ఇస్ టాప్ ప్రయారిటీ. రంజాన్ పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో వంటోన్ ప్రాంతంలోని పెద్ద ఈద్గా ప్రాంతంలో అత్యధిక శాతం ముస్లింలు పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు వంటోన్ సీఐ ఓబ్లేసు తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మసీదులు ఈద్గాల వద్ద ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా వంటోన్ సీఐ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గాకు దాదాపు 20 నుండి 25 వేల మంది ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునేందుకు రావచ్చని అన్నారు. ఈద్గా ప్రాంతంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగిందని ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ గుడ్ మార్నింగ్. రేపు పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని మన వేటపేటలో ఉన్న ఈద్గాలో నమాజ్ జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారుగా 20 నుంచి 25 వేల మంది ముస్లిం సోదరులు వస్తారనేది అంచనా ఉంది. దీనికి తగ్గట్టుగా బందోబస్తులో భాగంగా ఎక్కడైతే మనకు ఈద్గా స్టార్ట్ అవుతుందో దానికంటే ముందుగా పిహెచ్సి సెంటర్ బయటపేట ఉంది కదా, అక్కడి నుంచి 4-వీలర్స్ కానీ 2-వీలర్స్ కానీ ఇటు భీమవరం సైడ్ పోయేదాన్నింటినీ నిషేధించి అక్కడి నుంచి డైవర్షన్ రూట్లో అంటే పప్పులపట్టి స్ట్రీట్లో సుంకులమ్మ టెంపుల్ మీదుగా అర్జునపేట క్రాస్ అయ్యి పోయే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెస్టివల్ బందోబస్తు గాను దాదాపు 15 పికెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10 మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకోమని అనడం జరిగింది. దాదాపుగా మన నంద్యాల ఎస్పీ గారి ఆధ్వర్యంలో రామజనాయక్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారు 6 మంది సీఐలు 15 మంది ఎస్ఐలు దాదాపు 200 మంది సిబ్బంది వరకు కూడా పాల్గొని ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముస్లిం సోదరులు అందరూ సహకరించి పండగ ప్రశాంత వాతావరణంలో జరిగే రకంగా చూసుకోవాల్సిందిగా తెలియజేయడమైంది. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు 73 వినతులను ఎస్పీ రఘువీరారెడ్డికి అందజేయడం జరిగింది. పోలీస్ చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చేయడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత స్పందన కార్యక్రమంతో పోలిస్తే నేడు స్పందనకు అధిక శాతం వినతులు రావడం జరిగిందన్నారు. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుండి వేసవిలో ఇక్కడికి రావడం ఎంతో ఇబ్బందికరంగా మారుతున్నదన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ ద్వారా వినతులను స్వీకరించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సెవెంటీ 80 వరకు రీచ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కొద్దిగా టెంట్ వేసి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా కన్సర్న్డ్ ఎస్ఐ సిఐ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ విషయం ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఏంటనేది సూచనలు ఇచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అది ఏం యాక్షన్ అయింది ఏంటి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. సో ఇంకొంతకాలం అయితే వీళ్ళు రాకుండానే మేము డైరెక్ట్గా వాట్సాప్లో దీన్ని పిటిషన్స్ తీసుకొని డైరెక్ట్గా కన్సర్న్ సిఐఎస్ఐకి పంపించి మానిటరింగ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము. నంద్యాల పట్టణం నడిగడ్డ ప్రాంతంలో నంద్యాల జిల్లా జమియతే ఉలామా సంస్థ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో సోమవారం రంజాన్ తుఫాను 300 మంది పేద కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంటోన్ సిఐ ఓబ్లేసు ముఖ్య అతిథిగా హాజరై రంజాన్ తుఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా వన్ టూన్ సిఐ మాట్లాడుతూ రంజాన్ పండుగ అంటే దాన ధర్మాలకు మానవత్వానికి ప్రతీక అని పేద ముస్లింలు సంతోషంగా పండుగ నిర్వహించుకోవడానికి జమియత్ ఉలమా సంస్థ ఈద్ కిట్లను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీరి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు. ముందస్తుగా ముస్లిం సోదర సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనుస్, హఫీజ్ అన్వర్ బాషా, కాజా హఫీజ్, రహమ్తు అబ్దుల్ కలాం, నౌమాన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ టీము ఈ రంజాన్ తో కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిపించారు. దానిలో భాగంగా ఎవరైతే పేద ముస్లిం సోదరి సోదరి మనులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దాదాపు సుమారు 300 కిట్లు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాగే అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ రాబోయే రంజాన్కి కూడా వాళ్ళు వీళ్ళని ఇదిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నా. అలాగే ఈసారి వీళ్ళు 300 కిట్లు ఏర్పాటు చేశారు, నెక్స్ట్ టైము వీళ్ళు 600 కిట్లు పంపిణీ చేసే రకంగా వీళ్ళకు ఆ దేవుడు అన్ని రకాలుగా అల్లా అన్ని రకాలుగా వీళ్ళకు సహాయపడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ముస్లిం సోదరి సోదరులందరికీ అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ జమీత్ ఉల్మాహిన్ ఆధ్వర్యంలో ఖలీల్ మౌలానా ఆదేశాల మేరకు ఈరోజు రంజాన్ తోఫ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఒంటూన్ సిఎస్ సార్ గారికి, ఓపీఎస్ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నిరుపేదలకు తోఫా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా జమీత్ ఉల్మాహిన్ ఆధ్వర్యంలో సంవత్సరంలో దాదాపు 12 ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూనే ఉంటాము. నిరుపేద పెళ్లిలకు కానీ మంచాలు, బీరువాలు, బియ్య ప్యాకెట్లు కూడా కలిమూలంగా ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. సోమవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి పట్టణంలోని పలు వార్డుల నుండి వినతులు రావడం జరిగిందని, వాటిని తక్షణ పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలు చేపట్టేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేని వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ పరిధిలో ఆయా వార్డుల నుండి స్పందనకు వచ్చే సమస్యలను తక్షణ పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. అలాగే అనధికారిక కట్టడాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కమిషనర్ సూచించారు. స్పందన కార్యక్రమాల భాగంగా ఈరోజు కూడా స్పందన సంబంధించి మనకి అఫీషియల్గా 2 అధ్యయనమర్శలు ఉన్నాయి. ఒకటి వాటర్ సప్లైకి సంబంధించినటువంటిది బీసీ కాలనీలో, రెండవది ఈ మెప్పాకి సంబంధించిన సమస్య వచ్చింది. ఈ 2 సమస్యలను కూడా తక్షణం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇది కాకుండా ఒక 4-5 అంశాల మీద రావటము, దానిపైన కూడా ఇకట్ట మనం తక్షణం పరిష్కారం చేశాము కాబట్టి రికార్డ్ చేయలేదు. టోటల్గా మనం ఈ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి అర్జీలు, ఇదర్ ఫైనాన్షియల్ ఆ నాన్ ఫైనాన్షియల్, ఏదైనా ఇండివిజువల్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ ఏదైనప్పటికీ కూడా మనం పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల ప్రభుత్వం కూడా స్పందన కార్యక్రమాలు వచ్చిన ప్రతిదీని కూడా చాలా పాజిటివ్గా పరిష్కారం చేయాలి. వాళ్ళ పరిష్కారం చేశాము అదేదో మమ అనిపించామనే పరిస్థితి ఉండకూడదు. ఆ విధంగా ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ అర్జీని రీఓపెన్ చేసే అధికారం ఉంటుంది. ఆ విధంగా రీఓపెన్ చేస్తే కనుక తప్పనిసరిగా పై స్థాయిలో దృష్టి వెళ్తుంది కాబట్టి కింది స్థాయి సిబ్బంది యాక్షన్ తీసుకుంటారు. కానీ అంత పకడ్బందీగా మనం స్పందన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి చాలా వరకు అర్జీ ఇచ్చినటువంటి పార్టీతో మాట్లాడి అతన్ని కన్విన్స్ చేసి ఆ అర్జీని మనం శాశ్వత ప్రాతిపదిక మీద పాజిటివ్గా సాధ్యమైనంత వరకు మనం రిడ్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మంచి కార్యక్రమం డెఫినెట్గా. అదేవిధంగా ప్రతిరోజు కూడా వార్డ్ సచివాలయాల్లో కూడా 3-5 కంపల్సరీగా ఈ యొక్క స్పందన కార్యక్రమం ఉంటుంది. ఆ 2 గంటల పాటు అన్ని సెక్రటరీలో అందరి సెక్రటరీ అందుబాటులో ఉంటారు. ఇది కూడా గవర్నమెంట్ మ్యాండేట్గా పెట్టింది కాబట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా ప్రభుత్వము అదేవిధంగా అర్బన్ లోపల పాటు కృషి చేస్తుందని చెప్తున్నాం. ముఖ్యంగా ఇంటి పన్నులకు సంబంధించి, అదేవిధంగా ఆస్తి మార్పుకి సంబంధించి, బిఎల్టీకి సంబంధించి, బిల్డింగ్ ప్లాన్కి సంబంధించి, ఏదైతే మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, ముఖ్యంగా క్రాంతినగరు, రైతు నగరము, కొన్నాపురము, కొన్నాపురం కాలనీ, వెంకటేశ్వరపురము, ఉడుమాలపురము, కొత్తపల్లిలో కొంత పార్కు,
ఇవన్నిట్లోనూ కూడా 100% అనాదరేగిరు కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయి. అవన్నీ పూర్తి స్థాయిలో ఆపటం జరిగింది. కొన్ని అనాదరేగిరు లేవు తీసుకున్నారు, అప్రూవల్ లేదు. దానికి సంబంధించి పాత డేటా పోల్చుకున్నారు. కొంతమంది పాత పంచాయతీ సెక్రటరీ ఇప్పటికి పోల్చుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా హెచ్చరిస్తూ మనం నాటిద్దాము. దీనిపైన ఎవరైనా సరే దీనికి భిన్నంగా వ్యవహరించి అనాదరేజు లేఅవుట్లు కనుక ప్రోత్సహించిన అనాదరే లేఅవుట్ ఉండే వాటికి కనుక ఇంటి ప్లానులు ఇప్పటి డేట్తోనూ పాత డేట్ ఇచ్చినా కూడా దానిపై చర్చించుకుంటాము. అదేవిధంగా ఇంటి జిమ్మాలకు ఉద్యమం చేస్తున్నాము. 100% మున్సిపాలిటీ మర్చింది కాబట్టి మున్సిపాలిటీలో అన్ని రకాలుగా మీకు అనుమతిస్తాము. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అది కూడా మనం చెప్తాం. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరిని కూడా సంప్రదించకుండా డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్ సంప్రదిస్తే కనుక వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాము. రంజాన్ పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణం సాయిబాబా నగర ప్రాంతంలో ఉన్న కుబ్రా మసీద్ మరియు ఈద్గా ప్రాంతంలో పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టినట్లు మసీద్ కమిటీ సభ్యులు తెలిపారు. ముందస్తుగా నంద్యాల పట్టణ ప్రజలకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుబ్రా మసీద్ పెద్దలు సిద్దికీ అంజాద్ మాట్లాడుతూ రంజాన్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినానికి సంబంధించి పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అన్ని చర్యలను చేపడుతున్నామన్నారు. అస్సలాము అలైకుం. మసీద్ కుబ్రా ఈద్గా ఖబరస్థాన్ డెవలప్మెంట్ కి తరఫ్సే హమారే సాయోనార్ మహేసో ఈద్గా పూరా సాఫ్ సుత్రా కరా హై. ఠీక్ 9:30 जमा ठहरेगी, सब जन इसका ख्याल करें. तीन साल से रमज़ान की ईद नहीं हुई, खुशियाँ मनाना. हर एक जने हमारे दीनदार मुसलमान भाई हैं, हर एक जने पूरा हर एक जना को रमज़ान का ईद मुबारक. अस्सलाम वालेकुम. बहरहाल अल्हम्दुलिल्लाह अल्लाह का फजल व करम हुआ. अल्लाह तबारक व तआला ने अपने बंदों के लिए जो है रमज़ान जैसा मुबारक महीना, फजीलत वाला, बरकत वाला, रहमतों वाला महीना भेजा, जिसके अंदर अल्लाह के बंदे उस महीने का जो है इस्तकबाल करते हुए, उसकी इबादतें करते हुए, नमाज़ पढ़ते हुए, रोज़ा रखते हुए, कुरान मजीद की तिलावत करते हुए, कुरान मजीद को सुनते हुए, तरावी की नमाज़ पढ़ते हुए, जिक्र व अज़कार करते हुए, अल्लाह को याद करते हुए, अल्लाह को मनाते हुए, बहरहाल जो अल्लाह तबारक व तआला ने जिन बंदों के दिलों के अंदर जो है बात डाली थी, सब जो है अल्लाह को जो है मनाते हुए अपने इबादतों के ज़रिए से जो है अल्लाह को मनाया और इस रमज़ान का भरपूर जो है इस्तकबाल किया और अपनी नमाजें और इबादतें जो है तमाम अदा करें. ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజనలో భాగంగా కొత్త నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత నంద్యాల డిస్టిక్ట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం సంత రామకృష్ణ ప్రీజీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వెంకటరాముడు, జనరల్ సెక్రటరీగా వాసవి దస్తగిరి, ట్రెజరర్గా రోటరీ స్కూల్ సుబ్బయ్యలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు మరియు స్టేట్ ఎన్నికల అధికారి, కడప జిల్లా జనరల్ సెక్రటరీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధి సమస్య పరిష్కారం తదితర అంశాలను సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. నూతన నంద్యాల జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హజ్ వెళ్లే యాత్రికుల ఎంపిక కార్యక్రమం చేపట్టిన మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూర్. రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీదుల వద్ద, ఈద్గా పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు సిద్ధం. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందనకు వినతుల వెల్లువ.
జమియత్ ఉలమా ఆధ్వర్యంలో రంజాన్ తుఫాను అందజేసిన సంస్థ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్. వినతులకు తక్షణ పరిష్కారం అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. పట్టణంలోని సైబాబా నగర్ ప్రాంతంలోని కుబ్రా మసీద్ మరియు ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న మసీద్ కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఎన్నికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.